ఏ డాక్టర్ గారు, ఏ ఆపరేషను? ఏ లక్ష్మి కదా, నేను చేసిందే కదా, కుడికాలు ఆపరేషన్ చేశానా? బాగా వచ్చిందమ్మా ఆపరేషన్, చాలా బాగా అయింది. ఓకే, బాగా వచ్చింది. లక్ష్మి రిలేటివ్స్ వచ్చారా? వచ్చారా? ఓకే ఓకే, సరే మాట్లాడతానండి. ఏ లక్ష్మి గారు ఉన్నారా? అక్కడికి వెళ్ళారా? ఓకే సరే. ఎన్ విజయ, హలో అండి, అటండ్. బాగా అయింది సార్ ఆపరేషన్, చాలా బాగా వచ్చింది, ఫస్ట్ క్లాస్. యా దినేష్ ఎక్కడ వస్తాడు? వస్తారా? సరే, నేను వచ్చిన మాట్లాడతాను. మీరు చూసారా? చూశాను. ఇప్పుడు నేను పలకరించి వచ్చాను. లంగ్స్ కూడా ఏం ప్రాబ్లం లేదు, ఫస్ట్ క్లాస్గా వచ్చింది. రోబోట్తో చేశాను. ఇవాళ ఐసీలో ఉంటుంది, రేపు రూమ్కి వస్తుంది. ఫస్ట్ క్లాస్. ఇందుకు ఎక్కడ ఐసీలో ఉంటుందా? మీరు ఇంటికి వెళ్ళిపోయి రేపు పొద్దున్న రావచ్చు. దినేష్ వచ్చిన తర్వాత నేను మాట్లాడతానండి. దినేష్ వచ్చిన తర్వాత నాకు కిందకి రమ్మని. ఓకే, కిందకి వచ్చి కలవమని నేను మాట్లాడతాను. ఓకే రైట్ సార్. లక్ష్మి బాగా అయింది సార్ ఆపరేషన్, చూసారా మీరు? ఇప్పుడు ఇప్పుడే వచ్చారు ఇక్కడికి, చాలా బాగా వచ్చింది, రోబోట్తో చేశాను. ఓకే రైట్. ఇది పేషెంట్స్ ఆపరేట్ చేసేటప్పుడు ఇక్కడ పేషెంట్ రిలేటివ్స్ అందరు ఇక్కడ ఉంటారు. నేనే వచ్చి చెప్తాను. నేనే వచ్చి చెప్పాలి వాళ్ళకి. ఆ ధైర్యం, ఆ ఆనందం కలిగేది నేను వచ్చి చెప్తేనే. అదిగో నేను వచ్చి చెప్తానే. తర్వాత వీళ్ళందరికీ త్రూ అవుట్ ద డే మార్నింగ్ కాఫీ, టీలు, శాండ్విచ్లు, మధ్యాహ్నం పూట లంచ్ బాక్సులు. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే, పేషెంట్ లోపల ఆపరేట్ చేస్తామంటే వీళ్ళందరూ చాలా టెన్షన్లో ఉంటారు. వీళ్ళు బయటికి వెళ్ళి క్యాంటీన్కి వెళ్ళి తినడానికి కూడా మనసు ఒప్పదు వాళ్ళకి. ఎందుకంటే మళ్ళీ పేషెంట్ ఎక్కడ బయట వస్తాడో, డాక్టర్ గారు ఎప్పుడు వస్తారో అని టెన్షన్. ఆ టెన్షన్ పోగొట్టడానికి వాళ్ళందరినీ ఇక్కడే కూర్చోబెట్టి వాళ్ళకి ఏమీ తేడాలు రాకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తాం ఇక్కడికి. అది ఇంపార్టెంట్ పాయింట్. చాలా హాస్పిటల్లో పేషెంట్ని పట్టించుకుంటారు, రిలేటివ్స్ని పట్టించుకోరు. మేము అట్లా కాదు. సో ఎందుకంటే న్యూస్ పేపర్ దగ్గర నుంచి ఒకటి త్రూ అవుట్ ద డే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. అది గొప్ప కాదు, మినిమం అది. అది చేయక తప్పదు, అది ధర్మం. సో అది వాట్ ఇట్ ఈస్. ఓకే అమ్మా, రైట్. ఓకే, యా రైట్, లెట్స్ గో. ప్రీ ఆపరేటివ్ వార్డ్ ఇది. అంటే ఆపరేషన్కి వచ్చే ముందు పేషెంట్ ఇక్కడ ఉంటారు. ఓకే. పేషెంట్ ఆపరేషన్కి వెళ్ళిన తర్వాత రిలేటివ్స్ అంతా అక్కడ ఉంటారు. అది రెండు డిఫరెంట్ వార్డ్స్. ఇప్పుడు ఇక్కడ కూడా పేషెంట్, పేషెంట్ పక్కనే రిలేటివ్స్ కూడా కూర్చొని ఉంటారు. సో నేను ఆపరేషన్ ముందు కూడా నేను వచ్చి వాళ్ళని పలకరిస్తాను. షహరా బేగం, యా అస్సలాం అలైకుం. అభీ లేరా అందరు? ఓకే, రైట్ లెగ్, రైట్ అయినా మార్కియాత రైట్. ఠీక్ ఠీక్ అభి లేంగ, అభి కూర్చునే కానే కా. ఠీక్ ఓకే రైట్. అంతేనా? ఇక మిగతా వాళ్ళు రాలేదా? సరే ఓకే రైట్. సో ఇది ప్రియాప్ వార్డు, అది వెయిటింగ్ వార్డు. మనం ఇందాక వెళ్ళింది సర్జికల్ ఐసీయు. సో ఈ మూడు ఆపరేషన్ థియేటర్స్ అన్ని ఒక ఫ్లోర్లో ఉంటాయి. మీకు వాకింగ్కి బోల్డంతగా చాలా ఉంటుంది, 10,000 స్టెప్స్ ఉంటాయి. యా సో ఇది ఇంకా ఓన్లీ స్టార్టింగ్ ఎ డే. ఎస్ సార్. తర్వాత ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాం. ఎస్ సార్. ఎక్కడ ఉందమ్మా? పుట్టిలోనా? ఓకే, నా మాస్క్ ఒకటి ఇవ్వ. ఇప్పుడు ఇది రోబోట్. ఇది దీని నామం వచ్చిన తర్వాత దీని వస్తుంది. ఇంకో 15 నిమిషాలు ఇదంతా రెడీ అవుతుంది మనకి. ఆ 15 ఈ లోపల నేను వీడియో రౌండ్స్ చేద్దాం గచ్చిబోలిది. అప్పుడు నేను స్క్రబ్ అయ్యి వచ్చి నేను రోబోట్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీకు. ఓకే, మీరు రండి నా రూమ్లోకి రండి. వాళ్ళిద్దరూ నాకు ఎన్నో సంవత్సరాల నుంచి నన్ను తిట్టుకుంటారు, అయినా సరే నాకు సేవలు చేస్తుంటారు. వీళ్ళిద్దరు నువ్వు ఓకే, వీళ్ళిద్దరు నా చెల్లెళ్ళు అనుకో. కవిత, చిరంజీవి. చిరంజీవి అయితే అన్న అంటది మెడికల్ కాలేజ్లో నా జూనియర్. చిరంజీవి ఓకే, అదే లేడీ మెగాస్టార్, లేడీ మెగాస్టార్. సో వీళ్ళు నాకు చేసిన సేవకి గుర్తింపుగా ఈ థియేటర్ పేరు కవిత, చూసావా? అది ఓకే. అక్కడ ఇంకో థియేటర్ ఉంది, ఆ థియేటర్ పేరు చిరంజీవి. సో వీళ్ళిద్దరు పేర్లే పెట్టాం, మనుషుల పేర్లు ఇంకెవరికి పెట్టలా. అంటే అదర్ దాన్ అదర్. అదే సార్, అదే సార్. ఇక్కడ చిరంజీవి. ఓకే, అది చిరంజీవి. ఓకే రైట్. సో వాళ్ళు అంత సేవ చేశారు నాకు, ఆ సేవకి. ఇప్పుడు
ఇప్పుడు దీంట్లో ఈయన గచ్చిబౌలి నుంచి రిజిస్టర్ ఆయన అక్కడ డాక్టర్ రాజీవ్. సో గచ్చిబౌలిలో నేను ఆపరేట్ చేశాను కదా, ఆ పేషెంట్స్కి ఇప్పుడు రౌండ్స్. సో ఇప్పుడు ఇక్కడ ఇందాక సర్జికల్ ఐసీయూలో మనం ఫిజికల్ రౌండ్స్ తీసుకున్నాం, ఇది వర్చువల్ రౌండ్స్. సో ఇప్పుడు అక్కడ పేషెంట్ దగ్గరికి వెళ్ళి నాకు వీడియో కాల్ చేస్తారు అన్నమాట. యా గో అండ్ ఫస్ట్ ఎక్స్రేస్ అన్ని చూపించాడు, ఇప్పుడు నో పేషెంట్ దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడు సేమ్ ఇట్లా రౌండ్స్ నాకు వీడియో రౌండ్స్ అన్నమాట. అగైన్ పేషెంట్కి ట్రెమెండస్ కంఫర్ట్. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను, మార్నింగ్ ఇక్కడ ఉంటాను కదా, బట్ మార్నింగ్ ఐ విల్ టాక్ టు దెమ్. యా అమ్మా నమస్తే, మంచిగా అయింది ఆపరేషన్, ఫస్ట్ క్లాస్, వెరీ గుడ్. మా నువ్వు చాలా బాగుందంటే నాకు చాలా బాగుంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. బాగా నడవండి, మా వాళ్ళు ఎక్సైజ్ చూపిస్తారు. ఓకేమ్మా, నేను తర్వాత కలుస్తాను మిమ్మల్ని. ఓకేమ్మా, రైట్, ఓకే. నమస్కారం సార్, చక్కగా వచ్చింది ఆపరేషను, ఎక్స్రేస్ కూడా బాగున్నాయి. ఓకే, యా ఓకే, రైట్ సార్, నమస్తే. మా మంచిగా అయిపోయింది, బహుత్ అచ్చా ఆపరేషన్. ఓకే, ఓ జాయగా, డోంట్ వరీ, దర్త్ చల్ జాయగా, డోంట్ వరీ. ఓకే, యా ఓకే. ఈ ఫోన్ కూడా నేను కావాలని తీసుకున్నాను, ఫోల్డ్ ఫోను, ఇంత పెద్ద స్క్రీన్ నాకు. సో పేషెంట్ తోటి ఇంటరాక్షన్ బాగుంటుందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.